ఎవరు దేవుళ్ళు ఎవరు కాదు అసలు హిందువులు ఎవరిని పూజించాలి అన్నదానిపై తనదైన శైలిలో వివరణ ఇచ్చారు ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి అయితే ఇక్కడే ఒక వివాదానికి దేశ వ్యాప్తంగా హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీకగా కొలుచుకునే షిరిడి సాయిబాబా అసలు దేవుడే కాదని ఆయన పూజించవద్దని స్వరూపానంద వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మనిషిని దేవుడిగా చేసి పూజించడం సరికాదని ఆయనకు ఆలయాలు కట్టి పూజలు చేయడం మానేయండి సలహా ఇచ్చారు సాయిబాబా అవతారం గురించి సనాతన ధర్మంలో ఎక్కడా చెప్పలేదన్నారు స్వరూపానంద పనిలో పనిగా హిందువులను విభజించేసేందుకు అంతర్జాతీయ శక్తులు బాబాను సీన్లోకి తెచ్చాయని ఆయన వ్యాఖ్యలు చేశారు అంతకు ముందు కూడా ఒక రిపోర్టర్ పై చేయి చేసుకుని స్వరూపానంద వార్తల్లో నిలిచారు